హలో హాయ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ బజ్ ఆన్ భారత్ స్పోర్ట్స్ తెలుగు. టీమ్ ఇండియా తన రెండో మ్యాచ్ లో బుధవారం ఆఫ్ఘనిస్తాన్ ఎన్ వర్సెస్ ఏఎఫ్జీ తో తలపడనుంది. ఈ మ్యాచ్ విరాట్ హోమ్ గ్రౌండ్ అంటే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్, ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో ఆస్ట్రేలియాపై 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తన రెండో మ్యాచ్ లో బుధవారం ఆఫ్ఘనిస్తాన్ ఎన్ వర్సెస్ ఏఎఫ్జీ తో తలపడనుంది. ఈ మ్యాచ్ విరాట్ హోమ్ గ్రౌండ్ అంటే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరగనుంది. సొంత మైదానంలో విరాట్ రికార్డు అద్భుతంగా ఉంది. ఇదే రికార్డు కంటిన్యూ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ పై సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దరు కొట్టగలడు కింగ్. అరుణ్ జైట్లీ స్టేడియంలో వన్డేలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 8 మ్యాచ్లో 300 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పై 79 పరుగులు చేస్తే కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించనున్నాడు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ 7 మ్యాచ్లు ఆడి 222 పరుగులు చేశాడు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ 7 మ్యాచ్లో 267 పరుగులు చేయగా, మహేంద్ర సింగ్ ధోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా 9 వన్డేల్లో 260 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పై సచిన్ రికార్డును బద్దరు కొట్టడానికి విరాట్ కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే ప్రపంచ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా మరియు శ్రీలంక మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరిగింది. ఈ వేదికగాపై సఫారీ జట్టు 428 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు చేసింది. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలం, దీంతో విరాట్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టగలడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.